నేను ఎవరు అర్థం చేసుకోలేదు, నువ్వెవరికి అర్థం కావు, ఏమీ అనలేదు. నేను ఆ అవార్డుని నీకు అందిస్తే చాలా సంతోషిస్తానని చెప్పి అన్నాను. నీ చేతుల మీదుగా తీసుకుంటే నాకు సంతోషమే కదా. ఇది నెక్స్ట్ రౌండ్ ఎవరు ఆడాలి? మనం ఈ రౌండ్ అయితే వెళ్ళిపోదాము. సారీ, ఓకే. ఇప్పుడు ఈ రౌండ్ లో నేను గెలిచిందంతా పెట్టి కడుతున్నాను. ఒకసారి దీని మీద ఊదవా. నువ్వు కూడా ఊదరా? నేను ఊదను. పర్వాలేదు, రాడ్స్ వేసాడు, ఎంత పడుతుందో చూడండి. ఏమైందో చూసావా? వెళ్ళిపోవటంలో మన చేతిలో లేవు మిత్రమా, నువ్వు అనవసరంగా దిగులు పడదు. సరే, నేను బయలుదేరతాను. ఓకే బాయ్. రేపు తొందరగా వచ్చేయి. తప్పకుండా లేట్ చేయి. అలాగే అలాగే. నేను గెలిస్తే ఏమిటి, నువ్వు గెలిస్తే ఏమిటి? తీసుకో అవార్డు సీజర్. క్రిస్టియన్ ఎవర్హార్ట్ వానిటీ ఫెయిర్ మ్యాగజైన్ నుంచి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? దొరికింది పిట్ట. హాయ్. హాయ్. ఓకే, ధారాళంగా అడుగు. మీ అంత జీనియస్ ఎవరు లేరనుకుంటున్నారు? దాని గురించి మీరేమంటారు? అవి ఒట్టి పొగడ్తలో నేను అంతటి వాడిని కాదు. మీకు మర్చెంట్ ఆఫ్ డెత్ అని మరో పేరు కూడా ఉంది, అవునా? ఉన్నమాట నిజమే, కానీ అది ఎంతవరకు కరెక్టో చెప్పలేను. ఎందుకో తెలుసుకోవచ్చా? చూడు మిస్ క్రిస్టియన్, ఇప్పటి పరిస్థితుల్లో ఆయుధాలు తప్పకుండా అవసరం, కానీ ఏ రోజైతే ఆయుధాలు అవసరం లేకుండా ఈ ప్రపంచంలో శాంతి నెలకొంటుందో ఆ రోజు నేను వేరే పని చేసుకుని బ్రతుకుతాను. మనస్ఫూర్తిగా చెప్తున్నారా? మనసు తెరిచి చూపించడం సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైతే? సాధ్యమైతే చూపించడానికి సిద్ధమే. నేను అడిగిన దానికి మీరు ఇంకా ఆన్సర్ చెప్పలేదు. చెప్తారు. మా నాన్నగారు తరచు అనేవారు, ఎదుటివాడి దగ్గర కన్నా మన దగ్గర బలమైన ఆయుధం ఉంటే శాంతి నెలకొంటుంది అని. వాటిని తయారు చేస్తున్న మీరే ఇలా అంటున్నారంటే? మా నాన్నగారు తయారు చేసిన ఆయుధాలతోనే నాసీసులను ఓడించారు, మాన్హాటన్ ప్రాజెక్ట్ లో పనిచేశారు, అందరూ వారిని హీరోగా కొనియాడారు. మరి దానికేమంటావు నువ్వు? వారు అదంతా చేశారంటే అందులో వారి స్వార్థం కూడా ఉంది. సరే, నాకు విషయం చెప్పు. అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ ఉపయోగించి అన్ని వేళలా పండే పంటలు నాశనం కాకుండా కాపాడి దేశానికి ఎన్నో మిలియన్ల డాలర్లు లాభం తెచ్చిపెట్టామే, మరి అందులోనూ స్వార్థం ఉందా డార్లింగ్? వావ్, మీతో నేను మాటల్లో గెలవలేను. మాటల్లోనే కాదు, చేతల్లోనూ గెలవలేదు. గుడ్ మార్నింగ్. ఉదయం 7 గంటలైంది. ఉష్ణోగ్రత 72 డిగ్రీలు ఉంది. ఆకాశం అక్కడక్కడ కాస్త మేఘాలున్నాయి. అలలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. సరిగ్గా 10:52 అలలు ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. టోనీ, హే టోనీ, ఎక్కడున్నావు? మీరు ఈ ప్రదేశంలోకి అడుగు పెట్టడానికి అనుమతి లేదు. అతని జాబ్ వేసి ఇల్లు అతని కంట్రోల్లో ఉంది. మీ బట్టలు లాండ్రీకి వేసి ఆయన చేయించి రెడీగా ఉంచాను. బయట మీకోసం కారు కూడా రెడీగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అందులో వెళ్ళచ్చు. పెప్పర్ పాట్స్ అంటే మీరే అయ్యుండాలి. అవును, నేనే. టోనీ పిఏగా ఉంటూ మీరు ఇలాంటి పనులని చేస్తున్నారేంటి? నేను మిస్టర్ టోనీ స్టాక్ చెప్పే ఏ పనైనా చేస్తాను. ఒక్కోసారి శుభ్రం చేయమన్నా కూడా చేస్తాను.